Mainly in this transportation problem, we have three methods. These are the three methods of transportation problems. These three methods are also known as initial problems. In these three methods, we have another unbalanced and balanced. In three problems, if the demand and supply is equal, then we can do direct process. If it is not equal, then we should do. If demand is greater than supply, then we have to add a row. Add a row with supply equal to demand minus supply. And if the supply is greater than demand, then add a column with zeros and supply equal to demand equal to supply minus demand. My friend will explain about least cost method in this transportation problem. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ అయితే చెప్పాడు కదా, నేను ఎల్సిఎం చెప్తాను. ఎప్పుడైనా సరే డిమాండ్ సప్లై కూడా ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు ఈక్వల్ ఉన్నాయి లేదో చూసుకుందాం. 34 ఉంది, 26 ఉంది. అంటే ఇక్కడ సప్లై డిమాండ్ కంటే తక్కువ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ రో యాడ్ చేసుకోవాలి. రో యాడ్ చేసుకుని మనకి ఇక్కడ ఎంతైతే తక్కువ అవుతుందో అంత యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ చెప్ప ఒకసారి నంబర్స్ చెప్ప. ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ 34 ఈక్వల్ ఉన్నాయి. సో ఎల్సిఎంలో లీస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న లీస్ట్ నెంబర్ ఏంటి మనకి? 0. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ లో లీస్ట్ నెంబర్ 4 ఉంది కనుక ఇప్పుడు 4 చీను 12 నెక్స్ట్ 7. సో ఇక్కడ వచ్చేసి మనకి రెండు నెంబర్స్ కూడా 4 ఉన్నాయి. సో మనం 4 తీసుకున్నాం. 0 ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కాలం కూడా ఎలిమినేట్ అవుద్ది, రో కూడా ఎలిమినేట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్లో మనకి లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంది 12 ఉంది. నెక్స్ట్ 12 నెక్స్ట్ 26 సో ఫైనల్గా క్యాల్కులేషన్ అన్న డౌట్స్ అన్న ఇందులో డౌట్స్.
Myself Anita, I am from Team 6. Today we will discuss about ML. ML is nothing but machine learning. Of using mathematical models of data help to computer learn to without direct instruction. This is a subset of AI. AI is a subset. Danikinda malli ML anedi ingo subset. ML kinda deep learning anedi ingo subset. లేబుల్ డేటాని ట్రైనింగ్ చేస్తుంది. లేబుల్ డేటాకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఇచ్చి ఇదనేది లేబుల్ డేటా ఏంటంటే ఇమేజెస్ ఇచ్చి వాటి నేమ్స్ డాగ్ క్యాట్ ఫిష్ ఇలా ఇస్తుంది. అన్లేబుల్ డేటా ఏంటంటే ఓన్లీ ఇమేజెస్ ఇచ్చి ఇలా డాగ్ క్యాట్ ఫిష్ అని ఏమి ఉండదు, దీన్ని అన్లేబుల్ డేటా అంటారు. ఫోర్ టైప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. సెకండ్ వన్ సెమీ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. ఫస్ట్ ఏంటంటే మనం సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ రెయిన్ఫోర్స్మెంట్ వాడతాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత సెమీ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ వాడతాము. ఫస్ట్ ఇన్పుట్ ఇస్తా, ఇన్పుట్ ఇచ్చి ట్రైన్ చేస్తాం, తర్వాత మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ ఇస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే వెదర్ ఆర్ బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ హెల్త్ కేర్. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మన ఉంటుంది కదా బయోమెట్రిక్ అటెండెన్స్ అంటే నీ నేము, రోల్ నెంబర్ అండ్ ఇంకా మీ డిస్ట్రిక్ట్ అండ్ నువ్వు ఏడు ఏ సెక్షన్ బి సెక్షన్ డేస్ కలర్ హాస్టలర్స్ అలాగా. అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్
ఫస్ట్ దీనికి ఇన్పుట్ ఇస్తాం. ఏంటంటే సూపర్వైజ్ దాంట్లోనేమో ఇంటర్ప్రిటర్ వాడము, అన్సూపర్వైజ్ దాంట్లోనేమో ఇంటర్ప్రిటర్ వాడతాం. అండ్ మిషన్ లెర్నింగ్ ఆల్గారిథం తర్వాత ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్. దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకింగ్, ఇప్పుడు నీ అకౌంట్ నెంబర్ కొట్టగానే నీ డీటెయిల్స్ ఏం రావు కదా, ఇలా మనీ ఉన్నాయి ఇంత ఉన్నాయి అంటే ఇదేంటి అన్లేబుల్ డేటానేగా. ఇదేంటంటే మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ని డిటర్మైన్ చేసి అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట మనకి రెయిన్ఫోర్స్మెంట్ మిషన్ లెర్నింగ్.